పశ్చిమ గోదావరి జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఏలూరు కలెక్టరేట్ లోకి వెళ్ళడానికి ఆందోళనకారులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రైతులు వ్యతిరేకిస్తున్న నూతన వ్యవసాయ చట్టాలను కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు నాయకులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇందులో భాగంగా సిఐటియు నాయకులు కలెక్టర్ ఆఫీస్ దగ్గర బయటయించారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పలువురు సిఐటియు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్న ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ల ముందు ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం యొక్క నిరసన ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలని తక్షణమే రద్దు చేయాలని, విద్యుత్తు సవరణ బిల్లుని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, కార్మికులకి నష్టం తెచ్చి కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడే విధంగా 44 చట్టాలను రద్దు చేసి తెచ్చినటువంటి 4 కోట్లని వెంటనే వెనక్కి తీసుకోవాలని, స్కీమ్ వర్కర్లకు అందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ చట్టాలను తక్షణం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత అనేక నెలలుగా సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మనం చూసాం ఢిల్లీలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతులు గత 44 రోజులుగా చలిని కూడా లెక్క చేయకుండా 40 మంది పైగా ఇప్పటికే ఆత్మహత్య అయినటువంటి పరిస్థితి. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలి మోడీ గారు అని చెప్పని ఆందోళన చేస్తూ ఉంటే ఏ మాత్రం కూడా మోడీ గారు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా గతంలో సమ్మె దేశవ్యాప్తమైనటువంటి పారిశ్రామిక సమ్మెను జరిపి 44 కార్మిక చట్టాల రద్దు ద్వారా తెచ్చినటువంటి 4 కోట్లను వెంటనే వెనక్కి తీసుకోమంటే మోడీ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా కార్పొరేట్